హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు ఈ వీడియోలో నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపిస్తున్నాను అదే ఊతప్పం ఈ ఊతప్పం రెసిపీని ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ఊతప్పం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం దానికోసం ఫస్ట్ ఒక గిన్నెను తీసుకొని అందులోకి బియ్యం వేసుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ గ్లాస్తో మూడు గ్లాసుల వరకు బియ్యం వేస్తున్నాను ఆ తర్వాత అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు మినపప్పు అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మెంతుల్ని వేసుకొని దీని మొత్తాన్ని నీట్గా టూ త్రీ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనకి ఊతప్పం అనేది స్పాంజ్లా రావడం కోసం ఇక్కడ పెరుగును తీసుకుంటున్నాను ఇది పులిసిన పెరుగును తీసుకోవాలండి ఇప్పుడు ఈ పెరుగుని ఆ బియ్యంలో వేసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి ఇలా మనకి ఓవర్ నైట్ ఈ పెరుగులో ఈ బియ్యము మినపప్పు నానడం వల్ల ఊతపం అనేది చాలా స్పాంజ్లా వస్తుంది మనకి ఇలా నైట్ ఈ బియ్యము మినపప్పు నానిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొంచెం కొంచెం బియ్యంని వేసుకుంటూ కొన్ని వాటర్ని వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపోయిన సాల్ట్ని వేసి దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు మూతను పెట్టి అలా వదిలేయాలి మనకి పిండిలో సాల్ట్ కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచడం వల్ల మనకి ఊతపం అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు మనం ఊతపంలోకి చట్నీ కోసం స్టవ్ మీద ఒక కలయిన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొన్ని పల్లీలను వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొంచెం పచ్చనపప్పుని కూడా వేసి దీన్ని దొరగా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ పల్లీలు పచ్చనపప్పు ఫ్రై అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక మూడింటిని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ ఉతప్పంలోకి ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసి దాన్ని కూడా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మన టేస్ట్కి సరిపోను సాల్ట్ని వేసుకొని ఆ తర్వాత కొంచెం జీలకర్రని కూడా వేసుకొని దీన్ని మొత్తాన్ని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి మనకి చట్నీ అనేది గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ చట్నీ మొత్తానికి పోపు పెట్టుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక అలైన్ పెట్టి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలానే ఒక ఐదారు మిరపకాయలు ఆ తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకుని వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బౌల్లోకి చట్నీని తీసి పెట్టుకున్నాం కదా అందులోకి ఈ తాలింపు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఊతప్పంలోకి చట్నీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఊతప్పని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం మనం పిండిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా స్టవ్ మీద ఒక కళాయిని పెట్టి అందులో ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేస్తున్నాను ఈ ఊతప్పంకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటెడు పిండిని తీసుకొని అలా ఆయిల్లోకి వదలాలి ఇలా ఆయిల్లో పిండిని వేసిన తర్వాత అది ఎంత వీలైతే అంతవరకు స్ప్రెడ్ అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి ఫైనల్గా కొంచెం జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఈ కళాయి మీద ఒక మూతను పెట్టేసి ఈ ఊతపంని లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూతను తీసి ఊతప్పంని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా ఈవెన్గా కాల్చుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇలానే మిగిలిన పిండిని కూడా ఊతప్పం వేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకుంటే మనకి వేడి వేడిగా అండ్ చాలా టేస్టీగా ఉండే ఊతప్పం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్